అధికారం వచ్చిన వెంటనే రెవెన్యూస్ ఎట్లన్నా ఉండు ఐఆర్ మాత్రం ఎంప్లాయీస్కి ఇరవై ఏడు పర్సెంట్ వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నందువల్ల ఉట్టి ఐఆర్ ఇంపాక్టే దాదాపుగా పదిహేడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ జులై ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ వరకు మనం తీసుకున్న ఐఆర్ ఇంపాక్ట్ ఒకటి ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ ఐఆర్ ఇంపాక్ట్ ఒకటే కాదు ఇక గమనించినట్లయితే మనం తీసుకున్న అంగన్వాడీ ఆశా వర్కర్లు ఇంకా ఇటువంటి వాళ్ళందరూ జీతాలు కూడా మూడు లక్షల చిల్లర మంది ఉద్యోగులకు ఇంతకు ముందు వాళ్ళ జీతాలు పదకొండు వందల తొంభై ఎనిమిది కోట్లుంటే ఈరోజు మూడు వేల నూట నూట ఎనభై ఏడు కోట్లు మన హయాంలో పెరిగినట్టి మన హయాం మొదలయ్యే నాటికి పదకొండు వందల తొంభై ఎనిమిది కోట్లుంటే ఈ రోజు మూడు వేల నూట ఎనభై ఏడు కోట్లు అంటే జీతాలు వాళ్ళందరికీ కూడా పెం విపరీతంగా కూడా పెంచడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో టైమ్ స్కేల్ మనం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయింది అంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎవరికి టైం స్కేల్ కూడా లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ అనేది మనం వచ్చిన తర్వాతనే ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ జరిగింది దానివల్ల ప్రభుత్వ డిపార్ట్మెంట్లు యూనివర్సిటీలు సొసైటీలు కేజీబీబీ మోడల్ స్కూల్స్ తదితర అందరికీ కూడా ఇది వర్తింపజేసింది ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా వీరికి మనం వచ్చిన తర్వాతనే అమలు చేసింది ఈ చర్యలన్నిటి వల్ల దాదాపుగా సంవత్సరానికి మూడు వందల అరవై కోట్ల రూపాయల అడిషనల్ బర్డన్ మనం తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగింది ఏపీఎస్ఆర్టీసీ విలీనం వల్ల జనవరి రెండు వేల ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి వరకు దీన్ని రెండు వేల ఇరవై జనవరి నుంచి ఈ సంస్థ ఉద్యోగ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వం నీకు విలీనం తీసుకున్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ ఐదు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు దిస్ ఆర్ హార్డ్ నెంబర్స్ పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వల్ల ఇరవై వేల మందికి జా దాదాపుగా శాశ్వత ఉద్యోగాలు కల్పించినందువల్ల ఏడాదికి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అడిషనల్ బడ్జెట్ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆరోగ్య రంగంలో డాక్టర్లను నర్సులను పారామెడికల్ స్టాఫ్ను అందరినీ కూడా హాస్పిటల్స్లో ఎంతమంది రిక్వైర్మెంట్ ఉండాలనో అంతమందిని రిక్రూట్ చేసి ఖచ్చితంగా డాక్టర్స్ అవైలబిలిటీ హాస్పిటల్స్లో లేరు అన్న మాట రాకూడదు అన్న ఒక మంచి ఆలోచనతో చేసిన ఇంపాక్టు అప్పటికింకా దాదాపుగా మొత్తంగా చూస్తే ఈ ఫిబ్రవరి నాటికి చూస్తే దాదాపుగా ముప్పై తొమ్మిది వేల మందిని రిక్రూట్ చేస్తాం ఈ ఈ రిపోర్ట్ నా దగ్గరికి ఇచ్చే టయానికి ఇంకా ఫిబ్రవరిలో జరిగే రిక్రూట్ రిక్రూట్మెంట్ని ఇంకా తీసుకోవాలా తీసుకోకుండా కేవలం పద్నాలుగు వేల మందిని రిక్రూట్మెంట్ చేసిన ఫిగర్సే చెప్తా ఉన్నారు దాని ఇంపాక్ట్ ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కూడా వాళ్ళకి నష్టం జరగకూడదు అని చెప్పి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో ఎవడు మోసం చేసే పరిస్థితి ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా వాళ్ళ గురించి వాళ్ళ ప్లేస్లో ఉండి అక్కడ దళారీ వ్యవస్థను తీసేదాని కోసము అక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే జీతం నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టాలి అన్న తపన తాపత్రయంతో ఎప్పుడు జరగని విధంగా ఆప్ క్రియేట్ చేసి లక్ష మందికి లో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వారికి ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐ వంటి ఇటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించే కార్యక్రమం చేసినందుకు ఆప్కోస్ రూపంలో ఏడాది ప్రభుత్వానికి రెండు వేల నలభై కోట్ల రూపాయలు భారం పడుతుంది గ్రేడ్ వన్ విఆర్ఓలకు ప్రమోషన్ ఛానల్ ను ఏర్పాటు చేసింది మన ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మూడు వేల ఏడు వందల తొంభై ఐదు విఆర్ఓ విఆర్ఏ పోస్టులను భర్తీకి ఆదేశాలు ఇచ్చింది మన ప్రభుత్వమే మహిళా ఉద్యోగాలకు ఏటా అదనంగా ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసింది మన ప్రభుత్వమే ఇవన్నీ చేయడం వల్ల అడుగు మొట్టమొదటి రోజు నుంచి కూడా ఎంప్లాయీ ఫ్రెండ్లీగా మన ప్రభుత్వం అడుగులు వేసినందువల్లనే ఒకవైపున ఎస్ఓఆర్లో స్టేట్ సోన్ రెవెన్యూస్లో ఆదాయాలు ఒకవైపున తగ్గుతూ ఉన్నా కూడా ఎం టోటల్ సాలరీస్ అండ్ పెన్షన్స్ ఖర్చు యాభై రెండు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయల నుంచి అరవై ఏడు వేల కోట్ల రూపాయలకి ఇంకా పెరుగుతా పోతా ఉంది తప్ప ఎక్కడా కూడా తగ్గించిన పరి తగ్గే పరిస్థితి కూడా లేదు ఫైనాన్షియల్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ కు సంబంధించిన ఫిగర్ ఇంకా ఈ ఈ సంవత్సరం ఫిగర్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి నేను చెప్పేది ఏమిటనంటే ఇదంతా రియాలిటీ ఒకసారి కొన్ని కొన్ని కంపారిషన్స్లో తెలంగాణతో కంపేర్ చేస్తా కూడా కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ ఆదాయం ఎంత ఉంది మన ఆదాయాలు ఎంతున్నాయి అనేది ఒక్కసారి ఎప్పుడైనా కూడా ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా మీరంతా మన మనమంతా కూడా వీ రన్ ద గవర్నమెంట్ మనం తీసుకునేది వీ రిప్రజెంట్ పీపుల్ వీ రన్ ద గవర్నమెంట్ వీ రిప్రజెంట్ పీపుల్ మనం తెలంగాణతో మనకు ఆర్గ్యుమెంట్కు మనకు స్ట్రెంగ్త్ వస్తుందని ఒకే ఒక్క కోణంతో మనం తెలంగాణతో కంపేర్ చేస్తే బాగుంటుంది అనేది అనిపించవచ్చు కానీ నిజంగానే తెలంగాణ ఆదాయాలతో మనం కంపేర్ చేసుకోగలుగుతాము తెలంగాణలో వచ్చే రెవెన్యూస్ మనకు వస్తూ ఉన్నాయా తెలంగాణలో ఈరోజు ఈ రెవెన్యూస్ ఏ స్టేజ్లో ఉన్నాయి వెన్ టు అవర్ స్టేట్ వాళ్ళ తలసరి ఆదాయం చూస్తే తెలంగాణలో తలసరి ఆదాయం చూస్తే రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలుగా వాళ్ళ తలసరి ఆదాయం ఉంటే మన రాష్ట్రంలో మన తలసరి ఆదాయం లక్ష డెబ్బై వేల రెండు వందల పదహైదు దిస్ ఇస్ రియాలిటీ జీతాలు భత్యాల మీద వాళ్ళు పెంచిన త వాళ్ళు వాళ్ళు పెంచిన జీతాల మీద వాళ్ళతో వాళ్ళతో ఒకసారి గమనిస్తే ఇది నిజంగా ఈ ఫిగర్స్ ఈ ఫిగర్స్ తెలంగాణలో జీతాల మీద వాళ్ళు ఖర్చు చేసేది ఎంత తెలుసా మనం సోఫార్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తెలంగాణలో జీతాల మీద పదిహేడు వేల కోట్ల రూపాయలు జీతాల మీద ఖర్చు చేస్తే పెన్షన్ల కోసం ఐదు వేల ఆరు వందల మూడు కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేస్తే మొత్తం కలిపి ఇరవై రెండు వేల ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేస్తే కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది జస్ట్ రీడింగ్ అవుట్ వాట్ కాగ్ రిపోర్ట్ ఫ్రమ్ ఏప్రిల్ టు ఈ తొలి ఏడు నెలలు ఏప్రిల్ టు అక్టోబర్ తొలి ఏడు నెలలు అదే మన రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే అక్షరాల జీతాల మీద మనం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఒక్క కోటి పెన్షన్ల మీద పదకొండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు రెండు కలిపితే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే ఈ ఏడు నెలల్లో కాగ్ రిపోర్ట్ ప్రకారమే చూస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో తొలి ఏడు నెలల కాలంలో జీతాలకు సంబంధించి ముప్పై ఆరు వే జీతాలు పెన్షన్లకు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే తెలంగాణలో జీతాల ఖర్చు పెన్షన్ల ఖర్చు ఇరవై రెండు వేల ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే సెవెన్ మంత్స్ దిస్ ఇస్ ఈవెన్ని రియాలిటీ ఫిగర్స్ గుజరాత్లో పెన్షన్లు జీతాలు పెన్షన్ల కోసం వాళ్ళు ఖర్చు చేసింది పదహారు వేల కోట్లు మాత్రమే బీహార్లో వేతనాల కోసం పెన్షన్ల కోసం వాళ్ళు ఖర్చు చేసింది ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు మాత్రమే ఉన్న తెలంగాణ గురించి కాసేపటి కిందటే చెప్పడం కూడా జరిగింది నేను చెప్పేది ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఇటువంటి రియాలిటీలో మనం ఉన్నాం ఒకవైపున మనకేమో ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి వాళ్ళేమో ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నాయి అనే లెవెల్కి వాళ్ళు ఉన్నారు ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్షన్ అండ్ రియాలిటీ నేను చెప్పేది ఏమిటంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ ఈరోజు కూడా నేను వీటికి రాకపోనుపు చాలా సందర్భాలలో రెండు మూడు సందర్భాలలో వాళ్ళతో ప్రత్యేకంగా దీని మీద కూడా రివ్యూ తీసుకున్నా అసలు దీని ఇంపాక్ట్ ఏంది ఈ డెసిషన్స్ మనం తీసుకునేందువల్ల వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ జరుగుతుంది అని కూడా ఈరోజు మనం ఐఆర్ ఇస్తూ ఉండి ఏ ఏ జీతాలైతే ఇస్తూ ఉన్నామో ఆ జీతాలే స్ట్రెయిట్గా ద మూమెంట్ వీ డిక్లేర్ ఈవెన్ ఫిట్మెంట్ అట్ ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ వాళ్ళు చెప్పినట్టుగా ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఫిట్మెంట్ డిక్లేర్ చేసినా కూడా స్ట్రెయిట్గా నెక్స్ట్ మంత్ నుంచి మన జీతాలు సంవత్సరానికి ఏడు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అడిషనల్ బర్డెన్ కింద పడుతుంది దిస్ ఈస్ రియాలిటీ జస్ట్ ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఈ రోజు నేను మాట్లాడే ఈ రోజు అనౌన్స్మెంట్ మనం చేసినా కూడా ఐఆర్ అనే ఫిగర్స్ ను ఆటోమేటిక్ ఐఆర్ వెళ్ళిపోతుంది నాచురల్ ఇంకా ఫిట్మెంట్ ఫిట్మెంట్ వస్తుంది ఫిట్మెంట్ పిక్చర్ వస్తుంది ఆటోమేటిక్లీ డిఏల్ అన్ని కూడా అప్పుడు అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని ఫస్ట్ దృక్పథంతో ఉండ వాట్ ఇస్ అ పాయింట్ ఇన్ హోల్డింగ్ ఆన్ ఐదు డిఎల్ ఇంకా ఇవ్వాల్సినట్టు ఇవ్వకోకుండా పెండింగ్ పెట్టుకుంటా ఫిట్మెంట్ గురించి ఈరోజు నేను మాట్లాడితే లాభమేంది ఇటువంటి ఇచ్చేటప్పటిచ్చేట డిఎల్ కూడా డిఎల్ కూడా క్లియర్ కావాలి ఐఆర్ ఐఆర్ అడ్జస్ట్మెంట్స్ జరగాలి ఏ రకంగా చూసుకున్నా కూడా ఒకసారి ఇది పర్సెంటేజ్ ఆఫ్ జీతం చూస్తే సెవెన్ థౌసండ్ వన్ థర్టీ సెవెన్ క్రోడ్స్ పెరుగుతా అన్నట్టుగా నెంబర్లు చెప్తా ఉన్నాయి జస్ట్ ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ మాత్రమే దిస్ ఈస్ రియాలిటీ నేను ఒకటే ఒకటి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటి అని అంటే మీరు చెప్పిన ఈ రోజు చెప్పిన ఇంకా మిగిలిన పాయింట్స్ అన్ని కూడా కొన్ని కొన్ని నా దృష్టికి ఇంకా స్ట్రీమ్ లైన్ చేసే దిశగా ఇంకా అడుగులు వేసే దిశగా నాకు నా దృష్టికి ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పిన నేను కూడా కొన్ని పాయింట్స్ మీరు చెప్పే కొద్దీ నోట్ కూడా చేసుకున్నాను ఇంకా వాళ్ళతో ఇంకా కొంత ఈ పాయింట్స్ మీద కూడా ఇన్కార్పొరేట్ చేసి ఇంకా ఇంకా మెరుగ్గా ఏదైనా చేయగలుగుతామేమో ఆలోచన చేసే దిశగా అడుగులు వేయడాని కోసమే రాసుకున్నా కూడా ఇంకా ఇవన్నీ కూడా దాంట్లో వీళ్ళతో పెట్టి ఇంకా మెరుగ్గా ఏదైనా చేయగలుగుతామేమో ఆలోచన చేద్దామనే దిశగా వాళ్ళతో మాట్లాడించి ఇంకా మెరుగ్గా ఎంత మాక్సిమం చేయగలిగితే అంత మాక్సిమం మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తా కానీ ఒకటే ఒకటి నేను ఏం చెప్తా ఉన్నానంటే ప్లీజ్ గెట్ ప్రాక్టికల్ హియర్ ఇక్కడ నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏమిటనంటే మనం ఉన్న పరిస్థితిని దయచేసి అందరం కూడా అర్థం చేసుకునే కార్యక్రమం చేసి ఆలోచనలలో మనం కోఆపరేటివ్గా కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఇంకా ఎక్కువ బర్డన్ అనేది మోయలేని భారాన్ని కూడా మోపడం మోపే కార్యక్రమం కొంచెం తగ్గించుకోవాలి మనం కూడా బట్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పినటువన్నీ కూడా నేను పరిగణలోకి తీసుకుంటాను ఇంకా రోజంతా వాళ్ళతో మాట్లాడతాను ఇంకా వాళ్ళకి ఇంకా ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినటువంటి కూడా ఎంత మ్యాక్సిమం మంచి చేయగలిగితే అంత మంచి చేసేదానికోసం నేను అడుగుతాను దిస్ ఇస్ మై అష్యూరెన్స్ టు యూ మై వర్డ్ టు యూ ఈరోజు ఈ రోజు నుంచి దిస్ గివియన్ అదర్ టూ త్రీ డేస్ టైం ఇప్పుడు ఈరోజు చెప్పినట్టే కూడా వీల్ ఇన్ కార్పొరేట్ దోస్త్ ఇన్స్ ఆల్సో అండ్ సీ వాట్ బెస్ట్ వీకెండ్ డూ అండ్ అల్టిమేట్లీ నెక్స్ట్ టూ త్రీ డేస్ విల్ సాల్వ్ ఇట్ నాకు కూడా ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ ఇష్యూ మ్యాక్సిమం ఎంత చేయగలుగుతామో అంత చేస్తా ఉన్నాను సో ఈరోజు నేను ఇంత పర్సంటేజ్ అనేది ఐ వాంట్ హోల్డ్ బ్యాక్ ఐ డోంట్ టు సే ఎనీథింగ్ కారణం ఏంటంటే మ్యాక్సిమం మంచి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలన్న తపన తాపత్రయంతో హోల్డింగ్ బ్యాక్ సో మాక్సిమం వాట్ ఎవర్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ అస్ ఈ బ్రదర్ ఆఫ్ యువర్స్ మీ కుటుంబ సభ్యుడిగా చెప్తా ఉన్నాను మీకు మంచి జరగాలని మనసారా కోరుకునే ఒక వ్యక్తిగా మీ కుటుంబ సభ్యుడిగా చెప్తా ఉన్నాను వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ విల్ డూ ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ మీకు మంచి చేయడం కోసం అని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు కూడా కాస్త తగ్గాల వీళ్ళు కూడా కాస్త కొంచెం పెరగాల్సిన అవసరం కూడా వీళ్ళకి కూడా ఉందని కూడా వీళ్ళకి కూడా చెప్తా ఉన్నాను సో థ్రిట్ దే బి సమ్ సంచ్ సాంబేర్ వీల్ సార్ట్ ఇట్ అవుట్ ఓకే What's your timing? One, two, two, two days to be